135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. రైతులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను 48 గంటల్లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమం, పౌర సరఫరాలపై కలెక్టర్లతో చంద్రబాబు సదస్సు నిర్వహించారు. రైతులకు అనుకూలంగా అధికారులను పనిచేయాలని, ఆ మేరకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఇక సివిల్ సప్లైకు సంబంధించి 2014-19 అనుసరించిన విధానాన్నే ప్రస్తుతం అమలు చేయాలన్నారు. సివిల్ సప్లైస్ ఓల్డ్ సిస్టమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్. మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకుని ఏం చేయాలని మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం. 48 అవర్స్ లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్ళాలి. మళ్ళీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి. లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది. 2, ఇష్ట ప్రకారం సెలెక్టివ్ రైస్ మిల్స్. ఈ ఊర్లో రైస్ పండిస్తే, ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్లు మిల్లింగ్ చేయడానికి లేదు. వీళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరి నుండి అక్కడ పంపిస్తారు ర్యాండమ్ అనే పేరు పెట్టి. ఆల్ దిస్ థింగ్స్ షుడ్ గో. రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి. ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఇది గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.